హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మోజు నుండి మాకు ఒక గిఫ్ట్ వచ్చింది. ఇందులో ఏముందా అని సస్పెన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రాసింది రింగ్ లైట్ అని. రింగ్ లైట్ అని ఫ్రమ్ మోజ్ ఎంపీపీఎల్ షేర్ చేయాలని వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు స్టాండ్ కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ మోజ్ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. ఒక్కసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. వా, దీని మీద కూడా మోజ్ అని వచ్చిందండి. స్టాండ్ కూడా, ఓ స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఇది కూడా సార్ రింగ్ లైట్ ఓపెన్ చేస్తాం. చాలా బాగుంది అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇది థర్డ్ గిఫ్ట్ అండి. ఇది ఇది వచ్చేసి ఫస్ట్ ఈ బోట్ ఇచ్చారండి, బోట్ గిఫ్ట్. బ్లూటూత్ స్పీకర్ ఇది. సెకండ్ ఈ స్టాండ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్స్. అంటే ఇవన్నీ కూడా మనము డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ కొనుక్కున్న దానికన్నా వాళ్ళు ఇలా మన గిఫ్ట్ రూపంలో ఇస్తే అదొక చాలా ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వర్త్ అని కాదు, మన టాలెంట్ని వాళ్ళు గుర్తించారు, మనకు ఒక గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి ఇచ్చారు అన్నట్టు. ఇలా చేస్తే ఏంటంటే మాకు కూడా ముందు ముందు ఇంకా చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే, మామూలుగా మేము టిక్టాక్లో కూడా చాలా వీడియోస్ చేసాము, కానీ మనకు అక్కడ టిక్టాక్లో ఏంటంటే పబ్లిక్ నుండి బాగా గుర్తింపుని వచ్చింది, కానీ అక్కడ నుండి మనకు యాప్ నుండి అయితే ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండే, కానీ ఇక్కడ ఇండియన్ యాప్స్ నుండి అయితే చాలా ఎంకరేజ్మెంట్ ఉందండి. అన్ని ఇండియన్ యాప్స్ వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మోజో, మన రోపోసో కానీ, జోష్ కానీ, వీళ్ళందరూ కూడా టాలెంట్ని గుర్తించి బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ప్రతి ఇండియన్స్లో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ని వాళ్ళు బయటికి తీస్తున్నారు. సో చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.